మూడు రాజధానులపై తగ్గేదే లేదు అని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అమరావతి అంటే వ్యతిరేకత లేదని, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమన్నారు. అందుకే అంతకుముందు ప్రవేశపెట్టినటువంటి బిల్లుని వెనక్కి తీసుకుంటున్నామని శాసనసభలో ప్రకటించారు. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని సమగ్రమైనటువంటి బిల్లుతో మరొకసారి సభ ముందుకు వస్తామని కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని సభకి వెల్లడించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం అప్పట్లో కాంట్రవర్షియల్ అని తెలుసు. అప్పట్లో అన్ని రకాలుగా అన్ని శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసింది అని కూడా తెలుసు. అయినా కూడా తానిక్కడ 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. న్యాయపరమైన సలహాలు తీసుకుని మళ్ళీ బిల్లు ప్రవేశపెడతామంటున్నారు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. సుదీర్ఘంగా చెప్పిన అభిప్రాయంతో ఇవాళ బిల్లుని వచ్చి మళ్ళీ మేము రద్దు చేసుకున్నాం. మళ్ళీ కొత్తగా మళ్ళీ 3 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అలాగే కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్న అంశాలను కూడా తీసుకొని బిల్లును వచ్చి ఇవాళ రద్దు చేసుకోవడం జరిగింది. అంతేగాని ఏదో వెనక్కి వెళ్ళి ఏదో ముందుకు వచ్చి ఏదో మధ్య ఉండిపోయిన అంశం మాత్రం కాదు. వెనక్కి తగ్గే సమస్య లేదు అంటున్నారు మరో మంత్రి పేర్ని రాని. ప్రజాభిప్రాయంతో మెరుగైన బిల్లు తీసుకొస్తామని, అయితే ఆ బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతాము అన్న విషయంలో మాత్రం ఇంకా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు మంత్రి. ఎవరెవరైతే ప్రజలు మా అభిప్రాయాల్ని లేదా మా ప్రాంత అభివృద్ధిని దీంట్లో ఇంకా పొందుపరచలేదు, మా ప్రాంతానికి ఇంకా కావలసినటువంటి అవసరాలని మేము ఇందులో పొందుపరచాలనుకుంటున్నామని ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో వారి అభిప్రాయాలను కూడా తీసుకుని అన్నీ కలిపి క్రోడీకరించి మళ్ళీ బిల్లులో జతపరిచి మళ్ళీ ఒకసారి సభ ముందు ప్రవేశపెడతామని చెప్పని. అయితే ఈ బిల్లుల వ్యవహారం మీద భారతీయ జనతా పార్టీ ఆచితూచి స్పందించింది. వికేంద్రీకరణకు బీజేపీ మద్దతు ఉంటుందంటున్నారు ఏపీ అధ్యక్షుడు సోమవీర్రాజు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఆ విజన్ లోపించింది అన్నది ప్రధానంగా సోమవీర్రాజు చేస్తున్నటువంటి కమెంట్. ఇది టెక్నికల్గా రేపు కోర్టు నుంచి తప్పించుకునే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో జడ్జిమెంట్ వ్యతిరేకంగా రావడానికి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయంతో వీరు ఇప్పటికి నేను బిల్లును విత్డ్రా చేసుకుంటానని మరలా ఫ్రెష్గా బిల్లు పెడతాను, ఆ పెట్టినప్పుడు అధికార వికేంద్రీకరణ అనే ఆలోచన చేస్తాను అనేటువంటి అంశాన్ని వారు స్పష్టం చేయడం జరిగింది. అయితే అధికార వికేంద్రీకరణ అనేది వారి సొత్తేం కాదు. అధికార వికేంద్రీకరణకి వారి ఎన్నికల ప్రణాళికలో ఏమాత్రం కూడా వారు మాట్లాడలేదు. శ్రీకృష్ణ కమిషన్ గురించి కానీ అట్లనే అధికార వికేంద్రీకరణకు సంబంధించిన అంశాలు కానీ ఎక్కడా వారు ప్రస్తావించలేదు. కానీ ఆ అభివృద్ధికి సంబంధించిన విజను ఈ ప్రభుత్వాలు కొరవడిని, ఆ విజన్ అనేది 14 తర్వాత విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆ విధమైనటువంటి ఆలోచనలు నిర్మాణం కాలేదు. వీరు 2 సంవత్సరాల పరిపాలనలో మనం చూస్తున్నాం అధికార వికేంద్రీకరణని. విశాఖపట్నాన్ని ఏమీ అభివృద్ధి చేశారు,